విద్యార్థులకు శుభవార్త. ఇంగ్లీష్లో నాకు రాయడం రాదు, చదవడం రాదు అని చింతించకండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు, 15 బేసిక్ బుక్స్, 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే, 1500 రూపీస్ ఓన్లీ. ఈ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే, కాస్తో కోస్తో తెలుగు నాలెడ్జ్ ఉన్నవారు, అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను పూర్తిగా మళ్ళీ క్లియర్గా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వరకు నేను చదవగలగాలి, నేను అర్థం చేసుకోగలగాలి, నాకు మొత్తం కూడా రాయడం చదవడం రావాలి అని ఆశిస్తున్నటువంటి వారు తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందండి. తెలుగు దగ్గర నుంచి మొదటి పుస్తకము వాళ్ళ దగ్గర నుంచి తెలుగు నేర్పిస్తూ పూర్తిగా 15 పుస్తకాల వరకు మిమ్మల్ని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే వరకు తయారు చేయగలిగిన ఏకైక పుస్తకాల ప్యాక్ అండి ఇది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే వరకు 15 బేసిక్ పుస్తకాల, అది కూడా ప్రింటెడ్ పుస్తకాలు మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. దీని వెల 1500 రూపీస్, 1500 రూపాయలు మొత్తం 15 బుక్ల ప్యాక్, అంటే 15 బుక్స్ ప్యాక్ ఉంటాయండి. ఈ పుస్తకాలు మీకు కావాలి అనుకుంటే కనుక క్రింది సెల్ నంబర్ ఉంది, 9390495239, ఈ నంబర్కు కాల్ చేయండి, మా పుస్తకాలు కొనుగోలు చేసుకోండి. ఆర్డర్ చేయదలిచిన వారు కింది నంబర్కు కాల్ చేయండి. మరొకసారి మా సెల్ నంబర్ 9390495239. ఇంగ్లీష్లో వాళ్ళ దగ్గర నుండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేంత వరకు ఈ 15 బేసిక్ ప్రింటెడ్ పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే చాలు. ఎవరైనా సరే, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కోరిక, మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకునే ఒక సువర్ణ అవకాశం. వెంటనే కాల్ చేయండి 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. హై డియర్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం బుక్ నంబర్ ఫోర్లో రీడింగ్ మెథడ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. రీడింగ్ మెథడ్స్ అంటే చదవడం ఎలా, పద్ధతులు. అందులో భాగంగా స్టార్టింగ్ మెథడ్ అంటే ప్రారంభంలో ఒక ఇంగ్లీషు పదాన్ని చదవడం ఎలా, ఈ విషయం గురించి ఇప్పుడు ఈ పుస్తకంలో నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విద్యార్థులు మీరు చేయాల్సిన పని ఏంటంటే, దయచేసి మా వద్ద 15 పుస్తకాల ప్యాక్ కొన్నవారు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. బుక్ నంబర్ 4 ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్న విధానాలన్నీ కూడా నిదానంగా నేర్చుకుంటూ ముందుకు సాగండి. ఓకేనా ఫ్రెండ్స్, బుక్ నంబర్ 4 రీడింగ్ మెథడ్స్, ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్స్, రిటర్న్ అండ్ ఎడిటెడ్ బై డిహెచ్ రాము, 9390495239. ఓకే ఫ్రెండ్స్, కమాన్, బుక్ నంబర్ 4 రీడింగ్ మెథడ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నంబర్ 7 ఓపెన్ చేసుకోండి. పేజ్ నంబర్ 7, ఈ పేజ్ నంబర్ 7లో సి అనేటువంటి అక్షరాన్ని మనం చదివేటప్పుడు ఆ శబ్దాలు ఎలా వస్తాయో ఇక్కడ గమనించండి. సి అనేటువంటి ఒక అక్షరాన్ని మనం ఇంగ్లీష్లో చదివేటప్పుడు, ఇంగ్లీష్ పదంలో చదివేటప్పుడు ఆ శబ్దం ఎలా వస్తుందంటే, కొన్ని సందర్భాల్లో కా కి ఈ విధమైనటువంటి శబ్దాలు వస్తాయి. అంటే కా కి ఈ విధమైనటువంటి శబ్దాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇదే సి కొన్ని సందర్భాల్లో సాసా సిసి అనేటువంటి శబ్దాలతో ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని సందర్భాల్లో కాకా కీకీలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో సాసా సిసిలు వస్తాయి. అంటే ఒక పదం ఫుల్గా మనం చదివేటప్పుడు అప్పుడు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ సీతో ఇంకా కొన్ని అక్షరాలు కలుపుతూ ఉంటే అప్పుడు ఇది కానా ఇది సానా అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో సాసా సిసి అని రావచ్చు. అలాగే మరికొన్ని సందర్భాల్లో సీకు హెచ్చు జోడి అయినప్పుడు చాచా చీచి అనేటువంటి శబ్దాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. అన్ని సందర్భాల్లో కాదు, సీకు హెచ్చు జోడి అయినప్పుడే, అంటే సీకు హెచ్చు కలిపినప్పుడు, సీకు ఇప్పుడు నేర్చుకుంటాము, అన్నీ కూడా నేర్చుకుంటాము. సీకు హెచ్చు కలిపినప్పుడు గుర్తుపెట్టుకోండి,
చాచా చీచీ అనేటువంటి సౌండ్స్ వస్తుంటాయి. ఇది విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు గమనించండి, సి చాలా చాలా డేంజర్ అన్నమాట. అర్థమైందా? సీకు నానా రకాలుగా ఉంటాయి. అంటే కాకా కీకిలు రావచ్చు సౌండ్స్, సాసా సీసీలు రావచ్చు, చాచా చీచీలు కూడా రావచ్చు. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ సి అనేటువంటి అక్షరానికి ఏ కలపడం, బి కలపడం, సి కలపడం, డి, అంటే అన్ని 26 అక్షరాలను కలుపుతూ ముందుకు సాగుదాం. మరి శబ్దాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క దాని మీద మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం ఫ్రెండ్స్. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, పేజ్ నెంబర్ 7లో ఉన్నాం. విద్యార్థులు గమనించాలి, పేజ్ నెంబర్ 7లో ఉన్నామండి. ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ 7లో సి అనేటువంటి అక్షరాన్ని మనం చదివేటప్పుడు వచ్చేటువంటి శబ్దాలు ఎలా ఉంటాయో చూద్దాం. కాకా కీకిలు రావచ్చు, సాసా సీసీలు రావచ్చు, చాచా చీచీలు రావచ్చు. ఇది విద్యార్థులు గమనించండి. ఇప్పుడు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. నేను చెప్తున్న విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా సిఏ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సిఏ వచ్చినప్పుడు అక్కడ క లేదా కే లేదా క్యా, కా లేదా కే లేదా క్యా, ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇలాగా ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఏఎల్ఎల్ కాల్ అంటే కాకా కాల్, అదే సిఏఎన్ కెన్ 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 సిఏఎన్ కెన్, సిఏటి క్యాట్ క్యాట్ క్యాట్, ఇక్కడ క్యా అన్నాం, ఇక్కడేమో కే అన్నాం, ఇక్కడేమో కా అంటున్నాం. ఈ విధంగా సిఏ వచ్చినప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సిఏ అని వచ్చినప్పుడు అక్కడ శబ్దము కాగాని కే కానీ క్యా కానీ రావడానికి అవకాశం ఉంది. సిఏ అని వచ్చినప్పుడు క కే క్యా, ఇది అర్థం చేసుకుంటే చాలు. అలాగే సీకు బి జోడిస్తే సిబి, సీకు బి జోడిస్తే సిబి, కబ 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 అంతేనండి, ఇంకా వేరే సౌండ్స్ లేవు, కబ అంతే. అలాగే సీకు సి జోడిస్తే సిసి, రెండు సీలు వస్తే అక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఒత్తు కాకు కావొత్తుగా అర్థం చేసుకోండి, గట్టిగా ఒత్తాలి ఖ ఖ ఖ, ఆ విధంగా రెండు సీలు వచ్చినాయంటే కాకు కావొత్తు అని అర్థం చేసుకుంటే చాలు. అలాగే సీకు డి జోడిస్తే సీకు డి జోడిస్తే కుడ్ కుడ్ కుడ్, సీకు డి జోడిస్తే కుడ్ కుడ్, సీకు ఈ జోడిస్తే సీకు ఈ జోడిస్తే అక్కడ శబ్దము సి అని కానీ సే అని కానీ రావడం గమనించవచ్చు. ఇప్పుడు సిఈఎల్ఎల్ సెల్, సెల్ ఫోన్ అంటాం కదా, సిఈఎల్ఎల్ సే, అక్కడ సే వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సిఈ వచ్చిన చోట సిఈ మనం రాస్తున్నామంటే అక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే సిఈ అని రాస్తున్నామంటే సి కానీ సే కానీ సౌండ్స్ వస్తున్నాయి అని అర్థం. అర్థమైందా ఫ్రెండ్స్? సిఈ అని వస్తే సి కానీ సే కానీ వస్తున్నాయి అని అర్థం. ఓకే, అలాగే సిఎఫ్ సిఎఫ్ కఫ్ కఫ్ సిఎఫ్ కఫ్ అని చెప్పాలి, కఫ్ సిఎఫ్ కఫ్. అలాగే సీకు జీ జోడిస్తే సిజి, సీకు జీ జోడిస్తే కగ 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 సిజి కగ కగ సిజి కగ కగ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ థింగ్ సిహెచ్, ఈ సిహెచ్ కనుక వస్తే చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సిహెచ్ కనుక వస్తే అక్కడ దాని సౌండు
చా 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 చీచీలుగా మారిపోద్ది. ఇది విద్యార్థులు గమనించాలి. చా చా చీచీ ఆ విధంగా మారిపోద్ది. అర్థమైందా? చా చా చీచీ ఈ విధంగా మారిపోద్ది. సిహెచ్ వస్తే చా చా చీచీ ఈ విధంగా మారిపోద్ది. ఓకే, నెక్స్ట్ సిఐ వస్తే సి సి ఇప్పుడు సినిమా ఉంది, సిఐఎన్ఈఎంఏ సినిమా, సి సి శబ్దము సిఐ వస్తే సి. అర్థమైందా ఫ్రెండ్స్? సి. నెక్స్ట్ అలాగే సిజే వస్తే సిజే, కజ్ కజ్ సిజే వస్తే కజ్ కజ్ కజ్. సికే వస్తే సికే, కాకు కావత్తుగా రావచ్చు లేదా క క క అని వస్తుంది. దాని శబ్దము సికే. ఇప్పుడు ఉదాహరణకు బిఎల్ఏ సికే లాస్ట్కి వచ్చింది చూడండి, సికే అక్కడ క, ఆ విధంగా ఈ సికేకి ఆ సౌండ్ అక్కడ ఉంటుంది అన్నమాట. లేదంటే ఒత్తక్షరంగా వస్తుంది సికే, కాకు కావత్తుగా వస్తుంది లేదా క క, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిఎల్ కల కల సిఎల్ కల కల కల. నెక్స్ట్ సిఎం కమ కమ సిఎం కమ కమ కమ. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అందరు చూడండి, సిఏ కా కే క్యా, కా రావచ్చు కే రావచ్చు క్యా రావచ్చు, సిబి కబ్, సిసి కాక్ కావచ్చు, సిడి కడ్, సిఈ సి రావచ్చు సే రావచ్చు, సిఎఫ్ కఫ్, సిజి కగ్, సిహెచ్ చాచా చీచి, సిఐ సి, సిజే కజ్, సికే కాక్ కావచ్చు క క, సిఎల్ కల్, సిఎం కమ కమ. ఈ విధంగా ఇటుపక్కవన్నీ నేర్చుకున్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్, నీట్గా అర్థమైపోద్ది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రైట్ సైడ్ ఇటుపక్క చూద్దాం. ఓకే, ఇటుపక్క చూద్దాం. సిఎన్ సిఎన్ కన కన కన, సిఓ కా రావచ్చు, కొన్ని సందర్భాల్లో కో అని కూడా రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సిఓటి అని ఉంది, కాట్ సిఓటి కాట్. అర్థమైందా? సిఓ కో కోఆపరేషన్. అర్థమైందా? ఈ విధంగా అన్నప్పుడు కో అని వస్తుంది. కమాండ్ సిఓఎంఎంఏఎండి కమాండ్. కార్పొరేషన్ ఇక్కడ ఆ వస్తుంది, సిఓఆర్ పిఓఆర్ఏటిఐఓఎన్ కార్పొరేషన్. ఈ విధంగా మనం గమనిస్తే సిఓ దగ్గర కా లేదా కో అనేటువంటి శబ్దాలు రావడానికి అవకాశం ఉంది, సిఓ అంటారు. నెక్స్ట్ సిపి కప్ కప్ సిపి కప్ సిపి కప్ సిపి కప్. సికు క్యూ జోడిస్తే సిక్యూ, సికు క్యూ జోడిస్తే కక్వ కక్వ, సీకు క్యూ జోడిస్తే కక్వ కక్వ కక్వ. సీకు ఆర్ జోడిస్తే కర్ కర్ కర్. సీకు ఎస్ జోడిస్తే సీకు ఎస్ జోడిస్తే కస్ కస్ కస్. సీకు టీ జోడిస్తే కట్ కట్ కట్. సీకు యు జోడిస్తే కా లేదా కు కా లేదా కు. ఇప్పుడు సియుటి ఉంది, కట్ కట్ కా అంటాం కట్. అలాగే కుకుంబర్ అని ఉంది, సియు కుకుంబర్. ఈ విధంగా మనం సియు రాసినప్పుడు కా అనే శబ్దము రావచ్చు, కు అనేటువంటి శబ్దం కూడా రావచ్చు.
अलागे सीवी कौ कौ सीडब्ल्यू कूडा सेम कौ 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 सीएक्स कक्स कक्स सीएक्स कक्स सीवाई कई सीवाई कई कई सीवाई कई कई सीवाई कई కొన్ని సందర్భాల్లో సై అని కూడా వస్తదండి సైకిల్ ఉంది సివై సిఎల్ఇ సైకిల్ కై సై రెండు వస్తాయండి అలాగే సి జెడ్ కజ్ 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 సి జెడ్ కజ్ సో విద్యార్థులు ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ చూడండి మొదటి నుంచి క్లియర్ గా అన్ని వివరంగా చెప్పుకొని వస్తాను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం सी అనేటువంటి అక్షరానికి వచ్చే శబ్దాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం సీ అని వచ్చినప్పుడు కా కా కి కి లేదా సా సా సి సి లేదా చా చా చి చి అంటే సి హెచ్ లో వచ్చినప్పుడు సి ఒకటే కాకుండా హెచ్ అని జోడితో వస్తే అప్పుడు చా చా చి చి సౌండ్స్ కూడా వస్తాయి సో విద్యార్థులు ఈ విషయాన్ని ముందుగా గమనించాలి కా కా కి కి సా సా సి సి चाचा चीची इवन्नी राव जरूर ओके ना फ्रेंड्स नेक्स्ट सीए का के क्या सीबी कब सीसी काकु कावत सीडी कड़ कड़ सीई सी रावच्चु से अनी रावच्चु सीएफ कफ सीजी कग सीहेच इदी इंपॉर्टेंट चाचा चीची लोस्ते सी हेच अंटे चाचा चीची वस्ताई सीआई सी सीजे कज सीके काकु कावत्तु लेदा क क सगम क क सीएल कल सीएम कम 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 इप्पुडु इटु पक्क चूद्दाम सीएन कन कन सीओ कारावच्चु कोरावच्चु కారవచ్చు కోరవచ్చు సిపి కప్ సిపి కప్ సిక్యూ కక్వ కక్వ సిఆర్ కర్ కర్ సిఎస్ కస్ 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 సిటి కట్ కట్ సియు కారవచ్చు కూరవచ్చు సియు కారవచ్చు కూరవచ్చు సివి కౌ కౌ సిడబ్ల్యూ కౌ సిఎక్స్ कक्स कक्स सीवाई कई कई सीजेड कज कज सो माय डियर स्टूडेंट्स चूसर कदा पेज नंबर सेवन पूर्ति अर्थमुना पेज नंबर सेवन बुक नंबर फोर पेज नंबर सेवन ओपन चेसुकोनी चक्कगा प्राक्टिस चेयाली फ्रेंड्स प्राक्टिस चेयंदे एदी रादु चक्कगा मनम अक्षराक्षरालनु एला रायालनेदि प्राक्टिस चेयाली ए सी को बी सी को सी डी ई एफ जी हेच आ विधंगा सी को जेड वरकू कलिपिते एमेम साउंड्स वस्तुंदनेदी ई वीडियोलो साध्यमैनंत वरकू चेप्पडं जरिगिंदी दयचेसि मीरु कूडा चक्कगा इंट्लो कूर्चोनि प्राक्टिस चेयंडी मीकु ई सी को संबंधिंचिन पदालु एप्पुडैना चदिवेटप्पुडु अदि मीकु चाला उपयोगकरंगा उंटुंदनि आशिस्तू ऐ विश यू आल द बेस्ट थैंक यू वेरी मच बाय बाय विद्यार्थुलकु शुभवार्त इंग्लीशलो नाकु रायडं रादु चदवडं रादु अनी चिंतिंचकंडी माय डियर स्टूडेंट्स इप्पुडु 15 बेसिक पुस्तकालु 15 बेसिक बुक्स 15 बेसिक पुस्तकालु केवलं 1500 रूपायलु मात्रमे 1500 रूपीस ओन्ली ई पुस्तकाल वल्ल लाभं एंटी अंटे कास्तो कोस्तो तेलुगु नालेज उन्नवारु अंटे आल दग्गर नुंची नेनु पूर्तिगा मल्ली क्लियर गा ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వరకు నేను చదవగలగాలి నేను అర్థం చేసుకోగలగాలి నాకు మొత్తం కూడా రాయడం చదవడం రావాలి అని ఆశిస్తున్నటువంటి వారు తెలుగు ఆల దగ్గర నుంచి ఉంటుందండి తెలుగు దగ్గర నుంచి మొదటి పుస్తకము ఆల దగ్గర నుంచి తెలుగు నేర్పిస్తూ పూర్తిగా 15 పుస్తకాల వరకు మిమ్మల్ని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే వరకు తయారు చేయగలిగిన ఏకైక పుస్తకాల ప్యాక్ అండి ఇది इंग्लिश न्यूज पेपर चदिवे वरकु 15 बेसिक पुस्तकाल अदि कूडा प्रिंटेड पुस्तकालु मी इंटिके पंपिंचडं जरुगुतुंदि
దీని వెల 1500 రూపాయస్ 1500 రూపాయలు మొత్తం 15 బుక్ల ప్యాక్ అంటే 15 బుక్స్ ప్యాక్ ఉంటాయండి ఈ పుస్తకాలు మీకు కావాలి అనుకుంటే గనక క్రింది సెల్ నంబర్ ఉంది 9390495239 ఈ నంబర్ కు కాల్ చేయండి మా పుస్తకాలు కొనుగోలు చేసుకోండి ఆర్డర్ చేయదలిచిన వారు కింది నంబర్ కు కాల్ చేయండి మరొకసారి మా సెల్ నంబర్ 9390495239 ఇంగ్లీష్ లో ఆల దగ్గర నుండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేంత వరకు ఈ 15 బేసిక్ ప్రింటెడ్ పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే చాలు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కోరిక మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకునే ఒక సువర్ణ అవకాశం వెంటనే కాల్ చేయండి 9390495239 థాంక్యూ వెరీ మచ్ బై బై